ఎండలో ఉండడం వలన విటమిన్ డి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ నిజానికి విటమిన్ డి ఎండలో ఉండదు. విటమిన్ డిని ఉత్పత్తి చేసే శక్తి చర్మానికి ఉంటుంది. సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలను ఉపయోగించుకుని చర్మం కొలెస్ట్రాల్ నుండి విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఒక వారంలో 3 సార్లు 15 నిమిషాల చొప్పున ఉదయం లేదా సాయంత్రం ఎండలో ఉంటే కావలసినంత విటమిన్ డిని చర్మం ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కానీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఎండలో ఎటువంటి రక్షణ లేకుండా తిరగడం ప్రమాదకరం. ఇలా తిరగడం వలన 90% వరకు స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ టైంలో అల్ట్రావైలెట్ కిరణాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ పెదవులు ఎరుపు రంగులో ఉంటాయి. ఎందుకంటే రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీస్ మరియు వెయిన్స్కి కామన్ పాయింట్గా పిలిచే క్యాపిలరీస్ అనేవి పెదవుల దగ్గర స్కిన్ లేయర్కి చాలా దగ్గరగా ఉంటాయి. మరియు చర్మం రంగుని డిసైడ్ చేసే మెలనోసైట్స్ కూడా తక్కువగా లిప్స్ దగ్గర ఉంటాయి. అందువలనే చర్మం రంగులా కాకుండా ఎరుపు రంగులో పెదవులు ఉంటాయి. చర్మం బాడీ టెంపరేచర్ని స్వెట్ రూపంలో కంట్రోల్ చేస్తుంది. ఈ స్వెట్ని చర్మంపై ఉండే బ్యాక్టీరియా 3-మిథైల్-2-హెక్సోనిక్ యాసిడ్గా బ్రేక్ చేస్తుంది. ఈ యాసిడ్నే బాడీ స్మెల్గా పరిగణిస్తాం. శరీరంలో ఒక్కో చోట ఒక్కో విధంగా బ్యాక్టీరియా స్వెట్ని యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఒక్కో యాసిడ్ ఒక్కో విధంగా స్మెల్ వస్తుంది. ఈ ప్రాసెస్ అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషి శరీరంలో అతిపెద్ద అవయవంగా చర్మాన్ని పరిగణిస్తారు. ఇందులో ముఖ్యంగా 3 లేయర్స్ ఉంటాయి. 1 ఎపిడెర్మిస్, ఇది మనకు కనిపించే టాప్ లేయర్. ఈ లేయర్లో ఉండే మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే మెలనిన్ అనే పదార్థాన్ని బట్టి చర్మం రంగు ఆధారపడి ఉంటుంది. మెలనోసైట్స్ ఎక్కువగా ఉంటే చర్మం రంగు డార్క్గా ఉంటుంది. 2 డెర్మిస్, ఇది ఎపిడెర్మిస్ కింద ఉండే లేయర్. ఇందులో బ్లడ్ వెజల్స్, గ్లాన్స్, హెయిర్ ఫాలిసిస్ లాంటివి ఉంటాయి. 3 హైపోడెర్మిస్, 3వ లేయర్గా ఉండే ఈ హైపోడెర్మిస్ చర్మానికి బేస్గా పనిచేస్తుంది. ఫ్యాట్ కనెక్టివ్ టిష్యూస్తో చర్మం శరీరానికి కండరాలకు అంటిపెట్టుకుని ఉండడానికి హైపోడెర్మిస్ ఉపయోగపడుతుంది. పాము చర్మం విడిచినట్టుగా మనిషి కూడా ప్రతి 4 వారాలకు చర్మాన్ని కోల్పోతాడు. ప్రతి నిమిషానికి 40,000 వరకు స్కిన్ సెల్స్ చనిపోయి కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా కొత్తగా ఏర్పడిన కణాలు డెడ్ సెల్స్ని పైకి పుష్ చేస్తాయి. ఈ విధంగా ప్రతి 4 వారాలకు మనిషి శరీరంపై కొత్త లేయర్ ఏర్పడుతుంది. అయినా కానీ టాటూస్ మాత్రం చిరిగిపోవు. ఎందుకంటే టాటూస్ వేసినప్పుడు ఉపయోగించిన కలర్ పిగ్మెంట్స్ డైరెక్ట్గా సెకండ్ లేయర్లోకి వెళ్తాయి. మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఈ పిగ్మెంట్స్లో కొంత భాగాన్ని రిమూవ్ చేస్తుంది. మిగిలిన పిగ్మెంట్స్ డెర్మిస్ లేయర్లో స్టిక్ అయిపోతాయి. అందువలనే టాటూస్ చిరిగిపోకుండా ఉంటాయి. మనిషి శరీరంలో 15% వరకు చర్మం బరువు ఉంటుంది. అంటే 60 కేజీల మనిషి బరువులో 9 కేజీలు చర్మం బరువే ఉంటుంది. శరీరం మొత్తం చర్మం ఒకే థిక్నెస్ ఉండదు. పాదాల దగ్గర అతి ఎక్కువగా 1.4 మిల్లీమీటర్ థిక్నెస్ ఉంటుంది. కనురెప్పల దగ్గర అతి తక్కువగా 0.2 మిల్లీమీటర్ థిక్నెస్ ఉంటుంది. ఇది కాకుండా మనం ఎక్కువగా ప్రెషర్ ఫ్రిక్షన్ అప్లై చేసే చోట చర్మం మందంగా గట్టిగా తయారవుతుంది. చర్మం నుండి బ్రెయిన్కి సిగ్నల్స్ వెన్నెముకను చేరుకుని వెన్నెముక ద్వారా వెళ్తాయి. అందువలనే పెయిన్, హీట్ లాంటి వాటికి బ్రెయిన్ చాలా త్వరగా స్పందిస్తుంది. వేలిముద్రలు ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా ఏదైనా ఆబ్జెక్ట్స్ని పట్టుకున్నప్పుడు జారిపోకుండా గ్రిప్ కోసం ఉపయోగపడతాయి. ఎప్పుడైనా గాయం తగిలితే ఈజిప్షియన్లు ఉప్పు, ఉల్లిపాయలను గాయంపై ఉంచేవారట. దీని వలన బ్లడ్ ఫ్లో కంట్రోల్ అవుతుందని 2016లో ఒక రీసెర్చ్లో తేలింది. వయసు, హార్మోన్స్, వాతావరణంలో మార్పు వస్తే మెలనోసైట్స్లో మార్పు వచ్చి చర్మం రంగు మారుతుంది.